చేసి ఒక పొలిటికల్ స్ట్రాటజిస్ట్ లాగా అందరి అభిప్రాయాలు తీసుకుంటూ జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడైతే టార్గెట్ చేస్తున్నాడో ఓటు బ్యాంక్ని అక్కడ మనం దెబ్బ కొట్టాలి అనే యాంగిల్లో 36 ఎస్సీ ఎస్టీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్లో జగన్మోహన్ రెడ్డి బలంగా ఉన్నాడని వాటిని టార్గెట్ చేసి స్టార్ట్ చేశారు. అక్కడ క్యాంపెయిన్, అక్కడ ప్రజల్ని చైతన్యపరచడం, ఎంత సాధించాం అనేది పక్కన పెడితే టార్గెటెడ్గా వెళ్ళారు. ఇలాంటివి చాలా ఉన్నాయి. అదేదో ఆయన నోటితో విందో, ఆయన ఎవరో కాదు, అమర్ జెనెక్స్ అమర్ అంటారు. కార్లకి మేకప్ వేస్తాడు ఆయన, కార్లకి మేకప్ పౌడరు స్నో రాసి కార్ డెకార్స్ అంటాం కదా, అట్లాంటి డెకరేషన్ చేసే బిజినెస్ అయింది. చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవ్వగానే నా జెనెక్స్ షోరూమ్స్లో వైసీపీకి నో ఎంట్రీ అని చెప్పి చెప్పిన వ్యక్తి. అలా చేయరు బిజినెస్ మ్యాన్, ఎవరైనా బిజినెస్ బిజినెసే, పార్టీ పార్టీయే. మరి ఆయన ఎందుకు అలా అన్నాడు ఏంటి అంత, కొన్ని గట్స్ కూడా కావాలి ఈ రోజుల్లో వైసీపీని ఎదిరించాలంటే, బట్ అన్నాడు మొత్తానికి. సో ఆయనతో మాట్లాడదాం. అమర్ గారు, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఏవిఎన్ స్టూడియోస్. నమస్కారం. ఎందుకు ఆ నిమిషానికి అలా అట్లా అనాలనిపించి సహజంగా ఎవరు అనరాలా? మీతో పాటు ఇంకొక ఆయన కూడా అన్నాడు, నా టీ బంక్లో వైసీపీ వాళ్ళకి టీ పోయినని పేరు గుర్తురాట్లే నాకు, మీకు గుర్తుంది అది? సో అట్లా ఎందుకు అలా అనిపించింది? అందరికీ నాలాంటి వాళ్ళకి చాలామందికి బాబు గారి మీద ప్రేమ, ఇష్టం, గౌరవం ఉంది, అభిమానం ఉంది, కానీ ఎవరు బయటకు వచ్చి చెప్పలేకపోతున్నారు. నాకున్న అభిమానాన్ని, ప్రేమని, ఇష్టాన్ని అలా వ్యక్తం చేశాను. నా ఇంటెన్షన్ ఏంటంటే, నేను అది చేయగలిగినాను, ఇంకా నేను ఎంత చేయగలుగుతానో. అందరూ బయటికి రావాలి, బాబు గారికి సపోర్ట్ చేయాలి. చేయని తప్పుకి శిక్ష అనుభవిస్తున్నారు ఆర్ వాట్ ఎవర్ ఆ జైల్లో ఉన్నందుకు, అలా డిసిషన్ తీసుకొని చేయాల్సి వచ్చింది. అది ఎంతమంది ఆ బ్యానర్ పెట్టడానికి 15 అప్పుడు అరెస్ట్ అయితే 22 పెట్టాను బ్యానరు. ఈ మధ్యకాలంలో నేను మాట్లాడిన వాళ్ళు లేరు, ఇలా నేను చెయ్యాలనుకుంటున్నాను, దీని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, మంచి ఏంటి, చెడు ఏంటి అంటే, సోషల్ మీడియాలో మీకు బాగా థ్రెట్ కూడా వచ్చింది. యా, ఎవ్వరు కూడా ఒక్కరు కూడా సపోర్ట్ చేయలేదు. నీ మొత్తం కొలాప్స్ అయిపోతుంది సామ్రాజ్యం, వైసీపీ వాళ్ళు రాక్షసులు, వాళ్ళతో నువ్వు పెట్టుకుంటే ఇంకా నీకు ఎండ్ అయిపోతావు అంటే, ఆలోచించి ధైర్యం తీసుకున్నాను. ఎందుకంటే నేను 0 నుంచి స్టేజ్కి వచ్చినాను. మాది ఇక్కడే పక్కన మిడిల్ క్లాస్, యా మిడిల్ క్లాస్ ఫార్మర్, డాడీ ఈజ్ ఎ ఫార్మర్, సూర్యాపేట డిస్టిక్. కాలేజ్ కోసం, డిగ్రీ ఎంబీఏ కోసం హైదరాబాద్ వచ్చాను, తర్వాత జాబ్ చేశాను, బిజినెస్ చేస్తున్నాను. ఇవాళ ఒక 6 స్టోర్స్, మూవీ అఫీషియల్ 5 ప్రొడక్షన్ కంపెనీస్, నేను అఫీషియల్ డిజైనరు. ఇప్పుడు మీలాంటి పెద్ద పెద్ద సంస్థలు, మా వెండర్స్, 100 పైన మూవీస్ చేశాను. ఐ ఓన్లీ డూ ఫర్ హీరో, హీరోయిన్ అండ్ విలన్. నేను కడితే ఆ బ్యానరు దానికి ఒక వాల్యూ ఉంటుంది అనే ఆలోచనతోని, ఎందుకంటే నా దగ్గర వచ్చే వాళ్ళంతా ఎమ్మెల్యేస్, ఎంపీస్, బిజినెస్ మ్యాన్స్, అన్ని రకాల వాళ్ళు, మూవీ రిలేటెడ్ పీపుల్. ఇప్పుడు మీరు ఆ బ్యానర్ కట్టి నేను వైసీపీకి సర్వీస్ చేయను, నో ఎంట్రీ ఫర్ వైసీపీ అన్న తర్వాత మీ బిజినెస్ ఏమైనా లాస్ అయిందా సార్? 50% డౌన్ అయిపోయింది. అంటే అంతకుముందు వైసీపీ వాళ్ళు బాగానే వచ్చేవాడు మీ దగ్గరికి? 50-50 అండి, మా బిజినెస్ అంతా వైసీపీ. కార్ అనేది ఒక ప్యాషన్ కాబట్టి ఐ డూ ఫర్ 50-50. దాంట్లో చాలా మంది వైసీపీ ఉన్నాయి. కానీ అరే, ఇతను వైసీపీని అంత ధైర్యంగా ఇది చేశాడు, మనం అందరం అతని దగ్గరికి వెళ్ళాలని టీడీ పళ్ళు ఎవరు రాలేదా? డెఫినెట్లీ ఎక్స్ట్రా ఫోర్స్ వచ్చింది, కొత్త కస్టమర్స్. ఎస్, చాలా మంది కాల్ చేయటము, వాళ్ళు సోషల్ మీడియాలో గూగుల్ రెవెన్యూ కదా. అంటే చేసేటప్పుడు బెనిఫిట్ ఎలా వస్తుంది అనేది మనకు తెలియదు అండి. బ్యానర్ కట్టేటప్పుడు 100% రిస్క్ తీసుకొని కట్టేశాను. ఏదైతే అది మళ్ళీ పడిపోతే మళ్ళీ నేను ఆ స్టేజ్కి రాగలుగుతాను నాకు ధైర్యం, నమ్మకం ఉంది. ఎందుకంటే నేను 0 నుంచి మెట్టుమెట్టు ఎత్తుకుంటూ వచ్చాను కాబట్టి మళ్ళీ ఎక్కగలుగుతానని నాకు ధైర్యం ఉంది. కాబట్టి ఏదేమైనా పర్లేదు, బాబు గారి కోసం నా వంతుగా నేను ఏదో ఒకటి చేయాలనుకున్నాను. ప్లస్ ప్రతిరోజు షాప్కి వచ్చిన కస్టమర్స్తో అయితే ఒకట్లే. మీరు అలా చేయడం వల్ల ఒకటి ఏం జరిగింది అని అంటే, ఒక్కసారిగా ఎంతో కష్టపడితే వచ్చే గుర్తింపు మీకు ఒక డెసిషన్తో అరే సంథింగ్ ఇతను కొట్టాడు అనేది ఒకటి వచ్చింది. రెండవది, మీరు ఆ సిబిఎన్ ఫోరం అని పెట్టారు కదా, సిబిఎన్ ఫోరం పెట్టినప్పుడు మీరు ఊహించారా ఇంత సక్సెస్ అవుతుంది అని ఊహించారా? అసలు బ్యానర్ కట్టినప్పుడే అసలు ఏదో నా వంతుగా నేను చేద్దాం నా స్టోర్లో అనుకున్నాను. కానీ అది తర్వాత ఇలా అవుతుందని, ఎందుకంటే ఓల్డ్ అనే కొత్త స్ట్రాటజీ ఇది. స్ట్రాటజీ అంటే ఐ మీన్ టు సే, స్టోర్స్కి వచ్చే రోజు 100 మంది నేను మాట్లాడేటప్పుడు బాధపడుతున్నారు, కానీ వాళ్ళు ఎలా వ్యక్తం చేయట్లేదు.
బయటికి రావాలి. అందరూ అదే మాట, అయ్యో బాబు గారు అయ్యో బాబు గారు, కానీ ఎవరు బయటికి రావట్లేదు. కానీ నేను నాకు అప్పుడు అనిపించింది ఏంటంటే, రాత్రి 12:30 టైంలలో అందరికీ మనసులో అందరికీ చెల్లం రావాలి అని అంటే అందరూ బాధలోంచి బయటికి రావాలి, ఎవరో ఒకరు ఏదో ఒకటి చెయ్యాలి అని చెప్పేసి అయితే ఏంది, బిజినెస్ రిస్క్ అనుకో ఫ్యామిలీ రిస్క్ అనుకో అయితే ఏంది అని చెప్పేసి మనమే చేద్దాము ఏదైతుంది అని చెప్పేసి చేస్తాను. అప్పుడు కష్టాలు వచ్చాయి, రాళ్ళేయటం అనుకోండి, బ్యానర్లు చింపి వాళ్ళే చింపి కులగజ్జితోని బ్యానర్ కట్టి ఎమ్మటే పీకేశారని వాళ్ళే ప్రచారం, అలా మల్టిపుల్గా ట్రోల్స్ చాలా చాలా అయినాయి. బట్ సపోర్ట్ కూడా అలానే వచ్చింది. సరే, బిజినెస్ పరంగా అంటే ఓకే, ఒక 3-4 నెలలు కొంత డౌన్ అయ్యి ఉండొచ్చు, అప్ అయ్యి ఉండొచ్చు, ఈ సహజం వ్యాపారం. కరోనా టైంలో ఎంత లాస్ అయ్యారు అది వేరు, అది పక్కన పెడదాం. కానీ మీరు ఈ క్యాంపెయిన్ కోసం, ఈ క్యాంపెయిన్కి మీరు ఒకరు తిరగల, కొన్ని వందల మందిని కదిలించారు, వెహికల్స్ తయారు చేశారు, కొంతమంది పేదవాళ్ళు అనుకున్న అభ్యర్థులకు మీరే వెహికల్స్ తయారు చేసి ఇచ్చారు నాకున్న అబ్జర్వేషన్ ప్రకారం. సో ఇది చాలా ఎక్స్పెన్సివ్ అఫైర్ కదా, చాలా ఖర్చు పెట్టి ఉండాలి మీరు. ఎట్లా ఇదంతా అంటే, మీరు ఎవరన్నా డొనేషన్స్ అట్లా? నా వంతుగా వెహికల్స్ వరకు నేను చేశానండి, యాజ్ అ జెనెక్స్గా నా వంతుగా వెహికల్స్ చేశాను. డిజైన్ కానీ చేసి ఇవ్వటం కానీ, ఫ్రీగా చేసి ఇవ్వటం కానీ. వెహికల్ కావాలి కదా ముందు. వెహికల్ నా దగ్గర, ఐ హ్యావ్ ఎ డేటా, వెహికల్స్ ఉంటాయండి నా దగ్గర. నేను మూవీస్ కోసం చేస్తాను కాబట్టి నా దగ్గర ఎట్లీస్ట్ 25 వెహికల్స్ ఉంటాయి. దాంట్లో వెహికల్స్